ప్రైజ్ దలాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యెషయా 41:10. నేను నిన్ను ఉపేక్షించక నీకు తోడై ఉన్నాను. యెహోవా శాశ్వతమైన సృష్టికర్త. యెహోవా చెప్తున్నాడు, దూరదేశాల్లారా మౌనంగా ఉండి నా దగ్గరకు రండి, దేశాల్లారా ధైర్యంగా ఉండండి, నా దగ్గరకు వచ్చి మాట్లాడండి, మనం కలుసుకుందాం. ఈ ప్రశ్నలకు నాకు జవాబు చెప్పండి. తూర్పు నుండి వస్తున్న మనిషిని మెలుకొల్పింది ఎవరు? మంచితనం నాతో కూడా నడుస్తుంది. అతడు తన ఖడ్గం ఉపయోగించి రాజ్యాలను ఓడిస్తాడు, వారు ధూళి అవుతారు. అతడు తన విల్లును ఉపయోగించి రాజులను జయిస్తాడు, వారు గాలికి కొట్టుకుని పోయే పొట్టులా పారిపోతారు. అతడు సైన్యాలను తరుముతాడు, ఎన్నడూ బాధ నొందడు. అతడు అంతకుముందు ఎన్నడూ వెళ్ళని స్థలాలకు వెళ్తాడు. ఈ సంగతులు జరిగేటట్టు చేసింది ఎవరు? ఇది ఎవరు చేశారు? ఆది నుండి మనుషులందరినీ పిలిచింది ఎవరు? యెహోవాను నేనే. ఈ సంగతులను చేశాను. యెహోవా నేనే మొట్టమొదటి వాణ్ణి. ఆరంభానికి ముందే నేను ఇక్కడ ఉన్నాను. అన్నీ ముగింపోయిన తర్వాత కూడా నేను ఇక్కడ ఉంటాను. దూర దూర స్థలాలు మీరంతా చూసి భయపడండి. భూమి మీద దూరంగా ఉన్న స్థలాలు మీరంతా భయంతో వణకండి. మీరంతా దగ్గరకు రండి, నా మాటలు వినండి. పనివాళ్ళు ఒకరికి సహాయం చేసుకుంటారు, ఒకరికొకరు బలపరుచుకుంటారు. ఒక పనివాడు ఒక విగ్రహం చేసేందుకు కర్రకొస్తాడు, ఆ వ్యక్తి కంసాలకి ప్రోత్సాహాన్ని ఇస్తాడు. మరో మనిషి సుత్తితో లోహాన్ని మెత్తగా చేస్తాడు, అప్పుడు ఆ పనివాడు దాగలితో పనిచేసేవాని ప్రోత్సహిస్తాడు, ఆ పని బాగుంది లోహం ఊడిపోదు అంటాడు ఈ చివరి పనివాడు. అందుచేత అతడు ఆ విగ్రహాన్ని ఒక పీటకు మేకులతో బిగిస్తాడు, విగ్రహం పడిపోదు, అది ఎప్పటికీ కదలదు. యెహోవా చెప్తున్నాడు, ఇశ్రాయేలు నీవు నా సేవకుడివి, యాకోబు నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీవు అబ్రహాము వంశం వాడివి, అబ్రహామును నేను ప్రేమించాను. భూమి మీద నీవు చాలా దూరంగా ఉన్నావు, నీవు చాలా దూరదేశంలో ఉన్నావు. అయితే నేను నిన్ను పిలిచి నీవు నా సేవకుడివని, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నీకు విరోధంగా తిరగలేదు అని చెప్పాను. దిగులు పడకు, నేను నీతో ఉన్నాను. భయపడకు, నేను నీ దేవుణ్ణి. నేను నిన్ను బలంగా చేశాను, నేను నీకు సహాయం చేస్తాను. నేను మంచి తనపు కుడిహస్తంతో నిన్ను బలపరుస్తాను. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.